హాయ్ గాయస్, వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. చూడండి, ఈరోజు మీ అందరి కోసం కొన్ని కొత్త రకాలైన మొక్కలతో మన వీడియో వచ్చేసింది. కడ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. మీరు చూడలేని కొన్ని కొన్ని రకాలు మిస్ అయిపోతారు ఈ వీడియో చూడకపోతే. చూడండి, మీకు ఇప్పుడు మీకు చూపించే ఫస్ట్ కనబడే మొక్కలు అవి ఎక్కడ బ్రతుకుతాయి అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఏమైనా చిన్న చిన్న మిస్ అయితే నాకు కామెంట్ చేసి అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నాకు చెప్తూ ఉండండి, నేను ఇంకో నలుగురు చెప్తూ ఉంటాను. ఇది చూడండి, పసుపు కలర్ సంపంగి అని చాలామందికి ఇష్టమన్నమాట. దీన్ని సింహాచలం సంపంగి అని కూడా అంటారు. చూడండి, మంచి లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, చాలా మంచి వాసన వస్తుంటుంది అన్నమాట. సంపంగిలో మీకు రెండు మూడు రకాలు ఈ వీడియో చూపిస్తాను. ఇంకా అవే కాకుండా కొన్ని కొత్త రకాలు కూడా చూపిస్తుంటాను. చూడండి, ఇది గ్రాఫ్టెడ్ అన్నమాట, మన కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. చాలామంది మన నర్సరీకి వస్తారు, సంపంగి అంటారు, ఇచ్చింది తీసుకెళ్ళిపోతారు. నాటువి ఎక్కువ మంది నాటువి తక్కువ రేట్లు ఉంటాయి, 40-50 రూపాయలు ఉంటాయి. ఈ గ్రాఫ్టెడ్ ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. మినిమం 200-150 అలా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవే కాదు మీకు ఇంకా రకాలు చూపిస్తూ ఉంటాను ఈ వీడియోలో, ఖచ్చితంగా చూస్తుండే. ఇదిగోండి, ఇదో రకమైన సంపంగి, ఇది కొత్తగా వచ్చింది. దీని పేరు నాకు అంత ఐడియా లేదు, కానీ ఇది చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడ మినిమం 500, 800, 1000 దాకా చెప్తున్నారు ఒక వెరైటీ. కుండీల్లో ఇంక ఎనీ టైం ఉంటుంది అన్నమాట ఫ్లవరింగ్ దీనికి. మీ ఎవరైనా కుండీల్లో నాకు సంపంగి మొక్క ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వెరైటీ చాలా మంచి వాసన వస్తాయి, ప్లస్ ఆకు ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ సంపంగికి. చూసారు కదా, ఇది ఒకటి వచ్చి స్టార్టింగే చిన్న మొక్కే 500 to 1000 రూపాయల దాకా సేల్ చేస్తున్నారు ఇక్కడ. ఇది రాజమండ్రి దగ్గర కడిపిలంక రాజేశ్ నర్సరీలో ఉన్నాయన్నమాట ఇవి. చూడండి, ఇవన్నీ వెరైటీలు చాలా బాగుంటాయి, మంచి స్మెల్. కుండీలు పెంచుకునే వెరైటీలు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇందాక చూపించిన సంపంగి కూడా కుండీలు వేసుకోవచ్చు, ఇది కూడా కుండీలు వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. ఇవే కాకుండా మీకు ఇంకో రకాలు కూడా చూపిస్తుంటాను. ఇదిగోండి, ఇందాక చూపించిన వెరైటీ మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, మన ఎవరైనా కుండీల్లో నాకు సంపంగి పువ్వులు రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హైబ్రిడ్ కింద రెండు మొక్కలు కలిపి అంటు కట్టినట్టుగా కనపడుతుంది. ప్లస్ ఇలాగ చిన్నప్పుడే చూడండి, కరెక్ట్గా ఇది ఎంత ఉంది, 4 అడుగుల నుంచి 4.5 అడుగులు లేదా 5 అడుగులు దాకా ఉన్నాయన్నమాట. ఫ్లవరింగ్ అప్పుడే వచ్చేస్తున్నాయి చూడండి, ప్యాకెట్లోనే చూడండి. ఆకాకి మొగ్గ భలే వచ్చేస్తున్నాయి కదా, ఇక్కడ నుంచుంటే నాకు మంచి స్మెల్ వస్తుంది అసలు, అది వివరించలేకపోతుంది నీకు. చూడండి, ఇది 20 కేజీల కవర్ అనమాట. 20 కేజీల కవర్లో చూడండి ఎంత అందంగా పూలు వచ్చినాయో. ఇది ఇక్కడ వచ్చి 200 to 300 ఉంటుంది, హైబ్రిడ్ ప్లాంట్స్ అనమాట. చూడండి, చాలామంది నాటుది కొనుక్కుని నాటుకుని రాలేదు అనుకుంటారు. నాటుది ఏదైనా మినిమం 3-4 సంవత్సరాలు పడుతుంది పువ్వు రావడానికి. చూడండి, పక్కనే బ్లాక్ మ్యాంగో అనమాట. చూడండి, ఇది ఒక్కొక్కటి వచ్చి ఇక్కడ హోల్సేల్ రేటు, ఒక మొక్క ఎంత అని అడిగితే 1000 రూపాయలు చెప్పారు. చూడండి, ఆకు కూడా చూసారా ఎంత నల్లగా ఉందో. మామిడి కాయలు కూడా అలా నల్లగా ఉంటాయంట. చిన్నది కరెక్ట్గా 5 అడుగులు ఉంది మొక్క, కరెక్ట్గా నా హైట్ ఉంది, 5 అడుగులు దాటి 5-6 మధ్యలో ఉందన్నమాట. 1000 రూపాయలు చెప్పారు మామిడి మొక్క. ఇది చూడండి, రాధా మనోహర్ అందరికి తెలుసు, మా మొక్కలు పెంచే వాళ్ళు అందరికీ రాధా మనోహర్ తెలిసే ఉంటుంది. అందులో ఇది ముద్ద అనమాట, చాలామందికి ముద్ద ఉంటుందని తెలియదు కూడా. నాకు చాలా రోజులు తెలియలేదు, మొన్న మొన్నే తెలిసింది నాకు కూడా ఇందులో ముద్ద ఉంటుందా అని. రాధా మనోహర్ ఇది ముద్ద, ఇది మాత్రం మన గార్డెన్లో ఉండవలసిన మొక్క ఖచ్చితంగా. ఇది మొన్న మా కస్టమర్ ఒకరికి పెద్ద కుండీలో నాటి పెడితే గుత్తులు గుత్తులు కింద భలే వచ్చేసినాయి ఫ్లవరింగ్. నేను వెళ్ళి చూసానమాట, చాలా అందంగా వచ్చినాయి ఫ్లవరింగ్. అయ్యో నా దగ్గర ఎందుకు లేదు ఇంత అందమైన మొక్క అని నాకే అనిపించింది, నేనే వాళ్ళకి ఇచ్చాను, నాకే అనిపించింది అనమాట ఇంత అందంగా ఉంది ఏంటి మొక్క అని. ఎప్పుడు నేను చూడలేదు కాబట్టి, మన కుండీలు వేసుకుని కిందకి వేలాడిపోతుంటాయి గుత్తు గుత్తులు కింద. మనం 2 స్టేర్లు పెట్టుకుని చిన్న తాడు కట్టుకుని కిందకి వదిలేసినా సరే కిందకి వేల గుత్తు గుత్తులు కింద వేలపడి చాలా బాగుంటాయి. ఇది స్మెల్ కూడా ఉంటుందేమో తెలియదు నాకు, నేను ఎప్పుడు చూడలేదు, ఈసారి చూసి చెప్తాను. కానీ ఫ్లవరింగ్ ఇది ముద్ద, పొద్దునేమో వైట్, మధ్యాహ్నం పింక్, సాయంత్రం ఏమో రెడ్, చూసారు కదా ఎలా మారుతున్నాయో ఫ్లవర్లో కలర్లు మారుతుంటాయి. దీని స్పెషల్ అనమాట అదే అనమాట. వేరే ఫ్లవర్ ఏదైనా ఉంటే పసుపు ఉంటే పసుపే ఉంటుంది, తెలుపు ఉంటే తెలిపే. రాధా మనోహర్ ఏంటంటే పొద్దున ఒక కలరు, మధ్యాహ్నం ఒక లైట్ కలరు, సాయంత్రం డార్క్ కలరు మారుతుంటుంది. చూడండి, రాధా మనోహర్లోనే మీకు ఇదిగో ఇది రెక్క పువ్వులు అనమాట, ఇది సెంటెడ్ వెరైటీ. ఇంకో వెరైటీ ఉంటుంది నార్మల్గా ఉంటుంది అనమాట, అది ఇది చూసారా ఫస్ట్ వైట్ వస్తుంది, ఇక లైట్ లైట్గా పింక్గా షేడ్ అవుతుంది, సాయంత్రానికి ఫుల్గా రెడ్ అయిపోతుంది. ఇది రాధా మనోహర్, ఇది కూడా ఈ రాజేష్ నర్సరీలోనే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంట్లో పెంచుకునే మొక్కలు, ఎండలో పెంచుకునే మొక్కలు, క్రీపర్స్ అన్నీ చాలా వరకు దొరుకుతుంటాయి వీళ్ళ దగ్గర. రాధా మనోహర్ మొక్క గురించి
తెలుసో తెలీదో నాకు చాలామంది కామెంట్ చేయండి, ముద్ద ఎప్పుడైనా చూసారలేదో నాకు కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త కొత్త మొక్కలు చూపించడానికి నేను ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉంటాను, వాటి రేటు కూడా మీకు చెప్తూనే ఉంటాను. చూడండి, ఇది సంపంగిలో మీకు ఇంకో వెరైటీ చూపిస్తాను కదా, ఇదిగో వచ్చేసాం. ఇది కోడిగుడ్డు సంపంగి అంటారు దీన్ని, సేమ్ కోడిగుడ్డులాగా రౌండ్గా ఉంటుందని దీనికి ఆ పేరు. చాలా మంచి స్మెల్ వస్తుంటుంది చూడండి. ఇది కూడా హైబ్రిడ్దే, కోడిగుడ్డు సంపంగి కూడా హైబ్రిడ్ కాబట్టే మనకి ఇలా చిన్నప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. మీరు కుండీల్లో పెంచుకోవాలి అనుకున్న ఎవరైనా సరే, మీరు ఎప్పుడైనా సరే ఒక 100 రూపాయలు ఎక్కువ పెడితేనే మనకు మంచివి దొరుకుతాయి మొక్కలు. అది హైబ్రిడ్తో కాదో మీకు తెలిసి ఉండాలి ముందు. చాలామంది మోసం చేస్తుంటారు, రేట్ ఎక్కువ తీసుకుంటారు మంచి మొక్క ఇవ్వరు. ఎప్పుడైనా సరే ఇది గ్రాఫ్టెడ్దా లేదా క్లారిటీగా కనుక్కొని తీసుకోవడం చాలా మంచి పద్ధతి అనమాట. చూడండి, గ్రాఫ్టెడ్ వల్ల ఇలా పూలు వస్తూ ఉంటాయి అన్నమాట చిన్నప్పుడే. ఆ మొత్తం అలా నర్సరీ తిరుగుతూ ఉంటే మనకి పక్కనే చూడండి తీగ గులాబీ. చాలామంది అడుగుతుంటారు, ఇదిగో వైట్ కనిపించింది నాకు తీగ గులాబీ. ఇది పెద్ద 16-inch pot 14-inch pot పెట్టారు వీళ్ళు. చూడండి పెద్దగా తీగ అల్లేశారు దానికి పైకంటనే. ఇది ఒకటి వచ్చి ఇక్కడ హోల్సేల్ రేటు 1000 రూపాయలు చెప్తున్నారు. ఇది చూడండి 16 సైజు కుండీ అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. ఇది చూసారు కదా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది కదా ఫ్లవరు. దీని పేరు ఏదో చెప్పారు మర్చిపోయాను, మొన్న షార్ట్ వీలర్ పెట్టాను దీని పేరు, చూస్తుండండి. ఏదో చెప్పాడు అబ్బా మర్చిపోయాను, సారీ ఏమనుకోకండి. ఇప్పుడు ఆ వీడియో తీసి చూసి పేరు చెప్పేంత లేదు. ఇప్పుడు మీకు ఆ షార్ట్ వీడియోలో ఉంటుంది దాని పేరు కాలితే చూడండి. చాలా ఇది కూడా 1000 రూపాయలు చెప్పారు మొక్కని. ఏదో బ్లూ అని చెప్పాడు క్రేపరు, బెర్నియా బ్లూ ఏదో అన్నాడు, సారీ గుర్తులేదు. చూస్తున్న మన వీడియోస్ ఫాలో అవుతుంటే ఖచ్చితంగా మీకు అది కనపడుతుంటుంది. దాని పేరు కావాలనుకుంటే చూడండి, ఇది అలబండ బ్లూ. ఇది చూసారు కదా పింక్, లైట్ పింక్లో ఉంది. దీని పేరు అలబండ. అలబండ మనకి పచ్చపూలు ఉంటాయి క్రేపరు. ఇదేమో లైట్ పింక్ కలర్, చాలా 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 బాగుంది. దీని రేటు కూడా చాలా ఇక్కడ రీజనబుల్గా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే 1 200 చెప్పారు. ఎందుకంటే ఇది కొత్త వెరైటీ, ఇంతకు ముందైతే 1000 రూపాయలు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. అప్పుడు నాకు అసలు ఈ మొక్కలు ఏంటో తెలీదు, అందుకని తెచ్చేవాడిని కాదు. చూడండి, ఎవరైనా కొంచెం డిఫరెంట్గా మాకు డిఫరెంట్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్లాంట్స్ని సజెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా చూపిస్తుంటాం చూడండి, ఇదేదో ఇక్కడ అల్లిచ్చారు వీళ్ళు. దీనికి ఏదో ఫ్లవర్స్ వస్తాయంటే మరి ఇప్పుడు ఏం లేవు మరి ఫ్లవర్స్, కానీ కింద మాత్రం భలే ఉన్నాయి. అసలు కింద చూడండి జూలు జూలుగా కిందకి వేలాడుతూ ఉన్నాయి. అసలు నాకు నిజంగా ఏదో అవతార సినిమాలో అదేదో చెట్టుకు ఓడలు వేలాడతాయి కదా అలా వేలాడి దీనికి. చూడండి భలే ఉంది కదా, వాళ్ళు ఇంచగా జుట్టు తీసి పెడుతుంటారు పూర్వజారం గుర్తుకొచ్చినట్టుగా ఉంది దీనికి. అసలు ఈ చెట్టు సేమ్ అలాంటి చెట్టులాగా అనిపిస్తుంది నాకు దీన్ని చూస్తుంటే. నాలుగు పక్కన రాడ్లు నాటి పైన కొంచెం అలా అల్లిచ్చారు. చాలామంది గార్డెన్లో కాగితం పువ్వులు పెంచుకోవాలని ఆశ ఉంటుంది. ఇది చూడండి, ఒక చెట్టుకు వచ్చి మినిమం 5 కలర్స్, స్టార్టింగే ఒక చెట్టుకు వచ్చి 5 కలర్స్ ఉంటాయి 5000 చెప్తున్నారు. 16 సైజు కుండి, మంచి లావ్ అయిన మొక్క, ఒక చెట్టుకు వచ్చి 6 కలర్స్ లేదా 5 కలర్స్, ఖచ్చితంగా 5 కలర్స్ ఉంటాయి ఒక మొక్క వచ్చి. మాకు హోల్సేల్ రేటు 5000 చెప్తున్నారు. మరి మీరు కస్టమర్స్ వెళ్ళి మరి ఎంత చెప్తారో నాకైతే తెలీదు. ఇలా మా గార్డెన్లోకి అంటే మినిమం మీకు కూడా, ఎందుకంటే రేట్ ఎక్కువ కాబట్టి 5000 ఇవ్వచ్చు, ఎక్కువ చెప్పరు. చూడండి ఒక చెట్టుకు వచ్చి ఇగోండి, ఆరెంజ్ పింక్ వైట్ ఎల్లో రెడ్ చూసారు కదా 5 కలర్స్ ఉన్నాయి. 1 5000 గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా ఎక్కడికెళ్ళినా కొనుక్కోండి. ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు రేట్ తగ్గొచ్చేయం కానీ ఇప్పుడైతే ప్రస్తుతం ఆ రేట్ ఉంది. చాలా బాగుంటుంది మన గార్డెన్లకి, అందాన్ని పెంచేస్తుంది. రేట్ ఎక్కువైనా పర్లేదు, మాకు అందమే కావాలనుకున్న వాళ్ళు ఇది కొనుక్కుని పెట్టుకోవచ్చు మన గార్డెన్లో. మన అన్ని మొక్కలతో ఇది కూడా మన అందాన్ని అలా పెంచుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.